కృతి శెట్టి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చూసిన సెన్సేషన్. ఒక డెబ్యూ హీరోయిన్ కి ఇంత క్రేజ్ రావడం ఏ ఇండస్ట్రీలో జరిగి ఉండదు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయింది. తన క్యూట్ లుక్స్ కి మంచి పర్ఫార్మెన్స్ కూడా తోడవడంతో ఉప్పెన సినిమా చూసిన వారు కృతి శెట్టికి ఫిదా అయ్యారు. యూత్ అంతా బేబమ్మ జపం చేశారు. ఇంకా చెప్పాలి అంటే ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ లో కృతి ఒకటి. డెబ్యూతోనే మ్యాజిక్ చేసిన కృతి ఆ తర్వాత శామ్ సింగరాయ్ సినిమాలో మోడ్రన్ లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇక మూడో సినిమా బంగారాజుతో బేబమ్మ హ్యాట్రిక్ హిట్ కొట్టింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్న కృతి శెట్టి తమిళ్లో కూడా బిజీ బిజీగా ఉంది. ఏకంగా స్టార్ హీరో సూర్యతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిన కృతి కోలీవుడ్ లో తన ఇమేజ్ ని పెంచుకుంటుంది. ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ ని రెగ్యులర్ గా అటెండ్ అవుతున్న కృతి ఇటీవలే ఓ తమిళ్ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొంది. ఈ ఫంక్షన్ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో కృతిని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. ఇందుకు తమిళ ప్రాంక్ యూట్యూబర్లు ఆశిక్ సారథిరన్ కృతిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ జరుగుతుండగా వీరిద్దరూ బిగ్గరగా అరుస్తూ కృతి శెట్టిని నేను ప్రశ్నలు అడుగుతానంటే నేను అడుగుతాను అని ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. హీరోయిన్ ఎదుటే కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో అదంతా ప్రాంక్ అని తెలియక అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కృతి భయపడింది. తర్వాత వారు ప్రాంక్ అని చెప్పినా మొదట నవ్వినా ఆపై దుఃఖం ఆపుకోలేక లైవ్లోనే ఏడ్చేసింది కృతి శెట్టి. దీంతో ఆ ప్రాంక్ కాస్త తప్పుగా వెళ్ళింది. కృతి ఇలా లైవ్లో ఏడ్చేసరికి కృతి ఫ్యాన్స్ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ప్రాంక్ చేసిన వారిని విమర్శిస్తున్నారు. కృతి కన్నీళ్లు పెట్టడంతో ఆ వీడియో వైరల్గా మారింది.